నారాయణుడు స్వామి, ఈ పర్వతం పాల సముద్రంలో మునిగిపోతుంది, ఏం చేద్దాం? భక్తుల కోరికలను తీర్చడమే భగవంతుని యొక్క, మరి ఆయన ఒక కర్తవ్యం కాబట్టి. అప్పుడు మహానుభావుడు పూర్వావతారం దాల్చాడు. పూర్వావతారం అంటే కాదేరు అవతారం. ఆ పూర్వావతారాన్ని దాల్చి ఆ గుట్ట కిందికి వచ్చాడు, పర్వతం కిందికి. ఎందుకు? అది మునిగిపోకుండా, అది మునిగిపోకుండా తన రూపు పెట్టి ఆ పర్వతాన్ని ఆపాడు. ఆ పర్వతాన్ని సముద్రం మీద సన్నకారం లాగా ఇలాగా 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 తిప్పాలి. అప్పుడు ఏం చేశారు? వాసుకి అనేటువంటి పాముంది, అది ఇక్కడ నుంచి మన హైదరాబాద్ అంత ఉంటుంది, చిన్న పొడుగుండదు. ఆ పాము తీసుకొచ్చి బుక్కలు చుట్టాడండి, రెండు చుట్లు. తల దిక్కు రాక్షసులు, ఒక దిక్కు దేవతలు ఇలా లాగుతూ ఉన్నారండి. అలా లాగుతూ ఉంటే ఆ పర్వతం కూడా ఇలాగా 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 తిరుగుతుంది. అలా పర్వతం ఇలాగా తిరుగుతూ ఉంటే ఆ యొక్క సముద్ర తీరంలో నుంచి ఏమొచ్చిందండి? మొత్తమైన కల్ప వృక్షం వచ్చిందండి. ఆ కల్ప వృక్షాన్ని ఏ దొరుకుతా, ఇంట్లో దొడ్లు వేసుకుంటానన్నాడు, చూసుకున్నాడు. కామధేను వచ్చిందండి, ఒక మహానుభావుడు చూసుకున్నాడు. మరి గజలక్ష్మి వచ్చిందండి సముద్రంలో నుంచి. మరి శ్రీగల తల్లి కాబట్టి నారాయణ ముట్టు పెళ్లి చేసుకున్నాడు, శ్రీమంతుడు అయిపోయాడు ఆయన, శ్రీగల వాడు అయిపోయాడు, లక్ష్మీదేవి. తర్వాత ఉచ్చేశ్వర్యం వచ్చిందండి, అది ఒక ఆయన తీసుకున్నాడు. సూర్య చంద్రుడు అందులో నుంచే వచ్చారండి. వాడు మనకు పగలు ఎండ రాత్రి వెళ్ళేల ఇతర అన్నదమ్ములు తోడుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏమొచ్చిందండి? ఆలాహలమైనటువంటి దృశ్యం వచ్చిందండి. ఆ విషాన్ని కానీ నిర్గమించినట్లయితే అప్పుడు ఆ అమృతాన్ని అందరూ తాగినట్లయితే అప్పుడు సాగు లేని వాళ్ళు అవుతారు. వాళ్ళ అంతా చిరంజీవులై ఆ అమృతం తాగితే మరి ఏం చేయాలి? విషం వచ్చింది. ఏమయ్యా దేవేంద్ర, నువ్వు విషం భయపడ్డా? అమృతం తాగుదామంటే అందరూ ముందుకు వచ్చారు, కానీ విషం తాగమంటే ఉంటారు అక్కడ, పారిపోతారు ఇక్కడ. ఏమయ్యా నారాయణమూర్తి, మరి నువ్వు తాగుతావా విషం? ఆ లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడండి, అన్ని గేలే చేస్తే బాగుంటుందా? మనిషి పొగలు మార్చుకోవాలే, ఏంటో అన్యాయంగా ఉండదు. మరి ఇంకా దేవతలారా, మీరు ఎవరైనా విషయం కానుతారా? అప్పుడు ఒక్కడే దాగం, నేను దాగం, నేను దాగం. మరి ఆ విషయం పోతే ఇప్పుడు అమృతం వస్తుంది, ఆ అమృతం దానికే నన్ను కావు లేకుండా ఉంటుంది అందరు. విషయం ఎక్కడన్నా ఎక్కడన్నా అమాయం కూర్చోండి. ఎవరు శంకరు
శంకర పాపల శంకర మంత్రల శంకర హర హర అందరే కొడా శంకర హర 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 ప్రత్యక్షమాయ అందుకే శంకరుని కట్టుకున్నంటే ఏది నామం చేసినా ప్రత్యక్షమే, ఏదైనా కోరుకున్నా ప్రత్యక్షమే. భస్మాసురుడు భస్మం చేసుకుండు అయ్యా ఏంటని కోరిక, అయ్యా ఎవరు చేసి నీకు ఏం పెట్టుకోవాలి, సంక్షిప్తం భస్మం కావాలి, పూజ చేసుకోవాలి, ఏమి కోరికరా. లోకాన్ని నాశనం చేస్తే ఎంత చేసి ఒక్కడు బాగు చేసావని చూడండి, ఎవరిని కూడా అరే ఇదేం కోరికరా నీకు, అంటే ఎవరు చేసి నీకు ఏం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. సరే ఇచ్చిన అన్నాడు శంకరుడు. శంకరామర్ నాకు నువ్వు హామీ ఇస్తావు కానీ నాకైతే నమ్మకం తక్కువ లేదు, మరి ఏం చేస్తావురా, ఇది మొదలు నీ చేసిన మీద నిలబెడతా, ఎందుకంటే నేను పరీక్ష చేసుకుంటా అది కరెక్ట్ అవునో కాదు అని శంకరుడు చేసి ఏమైనా అంటే వస్తుంది. ఇలా శంకరుడు ఉండే అక్కడ ఇంకా ఒకటే పరిగెత్తుడు, ఒకటే పరిగెత్తుడు, ఒకటే పరిగెత్తు ఏమి శంకర అనుకుంటున్నావు, ఆ కుర్మార్గుడికి వివరించింది తప్పైపోయింది, వాడు మానేసి మీద వాడు నారాయణ ఎక్కడ నవ్వుండే గది అంటే నారాయణుడు ప్రత్యక్షమే ఎక్కడేమి స్వామి కష్టం నుంచి నన్ను దక్కలేదు. అప్పుడు ఆయన మోహిని అవతారం కలిసి ఆ రూపంలో బ్రహ్మపడ్డ భస్మాసురుడికి నేను ఎంత నాట్యం చేస్తే నువ్వు అంత నాట్యం చేయాలని చెప్పి అలా నాట్యం చేస్తూ చేస్తూ నారాయణమూర్తి వాడు కూడా వాడు రెండు చేతులు నెత్తి మీద పెట్టుకొని వాడు ఎప్పుడు అటువంటి మహాత్ముడు మన అమాయకుడు చెప్పారు. రావణాసురుడు తపస్సు చేశాడు ఏం వరం కావాలరా నీకు కోరుకో, నీకెన్నా పార్వతి కావాలి నాకు అని అడుగుతారు. ఇంత అన్యాయం కదండి ప్రపంచంలో అని ఏం వరం కోరుకోవాలంటే నీ పెళ్ళాన్ని నాకు ఈ అంటే ఇవ్వడం అడుగుతాడు ప్రపంచంలో, ఇంత ఘోరం ఉన్నదా అండి ప్రపంచం లోపల. మాకు అమాయకుడు కదండి పార్వతి ఓ రావణాసు చేసో ఆమె బాధపడుకుంటూ నీ ఎక్కడి భర్త దొరికిందిరా నాకు ఏమి బాధల నాయన అని ఆ రావణాసురుడు ఎంత పోతుంటే అప్పుడు నారదుడు ప్రత్యక్షమై ఈయన పార్వతి కాదురా బాబు మనరా ఈ పార్వతి కాదు, పార్వతి వేరే దగ్గర ఉంది, ఒక గుహలో ఉన్నది మనతో జరుగుతుంది అక్కడ ఆయన అడ్రస్ ఇచ్చారమ్మా ఆమె పార్వతి పార్వతి కాళ్ళు తీసుకే దాసి అన్నాడు. ఏ నువ్వు నా అవసరం లేదు అన్నాడు పార్వతి దేవుడు. నారద ఉపాయంతో నేను పట్టించావయ్యా ఏం స్వామి అమ్మా ఎవరి ఏదడిగితే అది ఇచ్చేస్తున్నా మరి ఎందుకు బోడ చేయకూడదని వేరే ఎందుకు వచ్చింది అడిగే వస్తుంది అది తెలుస్తుంది. ఏం కావాలి అనుసంధానాలయ్యా పార్వతి దిక్కు ఉంచాడు. పార్వతి మరి విషంగామంటున్నారు ఈ ఉద్దేశం ఏంటి అని ఆమెకి ఇంకా ఆనందం నాహా పక్కన సంరక్షణార్థం ఈ విషం తాగాల్సిందే తప్పనిసరిగా అని పాడే కూడా మొత్తమే. అప్పుడు మన అమాయకుడు బయలుదేరేటువంటి అనుసంధానానికి ఓ జీవన్నారా మీరేమి విషయాన్ని చెప్పండి, నేను ఇప్పుడే ఈ విషయాన్ని మారుతాను అని మొదలు పెట్టాడు మహానుభావుడు బయలుదేరాడు. ఏదా
ఇప్పుడే కావుతారని గమగమా పోయాడు. రాడు ఆ విషమంతా ఒక్కసారి నెగ్గేసి వచ్చేసింది. ఒక కౌశిప్పలో తయారై చూసింది, ముద్దగాయిపోయి ఇలా తీసుకున్నాడు. అది కడుపులో పోయినట్టయితే ఆయన చనిపోతాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, అది కంఠంలోనే ఇరిసిపోయేటట్టుగా చేశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. తన యొక్క మహిమ చేశాడు. అర్థం పోయే శంకర్ ఈ కంఠంలో ఇరిసిపోయింది. అందుకనే అప్పటి నుండి అతనికి నీలకంఠుడు 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 అనే సార్థక నామం కలిగింది. అలా విషం తాగిన వెంటనే ఏమైంది? ఆ చేదు భరించలేక ఆ విషాన్ని తాగాడు. చేదు అప్ప చేదు తింటే ఎవరికైనా మనం తప్పుకోవాలని చాలా బాధకరం. అని చెప్పి కూర్చాడు. ఆ తుప్పర్లన్నీ చిన్న చిన్న పాములై అన్ని కూడా తిరుగుతున్నాయి ఇప్పుడు మన భూప్రపంచంలో. ఆ విషము దాగినటువంటి ఒక తుంపరులు, ఆ తుంపరులు తినబడితేనే పాములు తయారైపోయి కూరలలో కూడా విషం తయారైతే, అంటే అంత పవర్ ఉన్న విషయం సామాన్యమైన విషయం కాదు. ఆ తర్వాత అమృతం వచ్చింది. ఆ అమృతం కావాలని దేవతలు మాత్రులు కొట్టుకుంటున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణు మోహిని అవతారం దాల్చి అక్కడికి బయలుదేరి వచ్చారు. అదే ఇంకో నాతో తలుపులు కొలుపులు చూపించుకుంటూ మీరందరూ అలా వరుసగా కూర్చుంది రాక్షసులారా దేవతలు మీరందరూ ఇలా కూర్చుంది అని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అంతా దేవతలకే మోస్తున్నారు. రాక్షసులకు పోయడం లేదు అమృతం. ఈ పరిస్థితిని రాహుల్ కేతువులని ఇద్దరు రాక్షసులు చూశారు. అమ్మా ఈ నారాయణమూర్తి అంత మంత్రాలోచన చేసి అంత దేవతలకే వస్తున్నాడు, ఈ అమృతం మనకు వేయడం లేదు ఆనంద్ చెప్పాను. వాళ్ళు దేవతలు ఎంత తయారయ్యో ఆ విధంగా తయారైపోయారు. ఎవరు? ఈ రాహుల్ కేతు దేవతలు వచ్చి కూర్చున్నారు. దేవతలు వచ్చి వాళ్ళు కూర్చుంటే ఆ అమృతం పోస్తున్నాడు నారాయణమూర్తి. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? సూర్య చంద్రుల పక్కన కూర్చున్నారు. వాళ్ళు గుర్తుపెట్టారు. ఎవరు? సూర్యశంద్రుడు. అరే ఈ గొప్ప మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఇక్కడ కూర్చొని అమృతం కావుతున్నారు ఏంటి? వీళ్ళని ఎప్పుడు చూడలేదు దేవతలను అని చెప్పి నారాయణ దుర్మార్గులైన రాక్షసులు దేవతల రూపాన్ని ధరించి వచ్చి ఇక్కడ అమృతం కావుతున్నారని చెప్పారు. పోషాడు నారాయణమూర్తి. ఇలా మింగబోతున్నారు రాహు కేతు ఇంకా గొంతులోకి కడుపులోకి దిగలే కడుపులోకి దిగిందంటే వాళ్ళు చిరంజీవులు అయిపోతారు. ఇక వాళ్ళకి సాగు ఉండదు. ఆ కడుపులోకి అమృతం శుక్రం దిగక ముందే చక్రరాజమ్మ వేదమే వచ్చి మీ కడుపులో నలుపు అని నారాయణమూర్తి చెప్పడంతో ఆ చక్రం వచ్చి రాహు కేతు రెండు దేవకాయలను నరికేస్తుంది. కొండలు పడిపోయాయి. ఆ రాహు కేతు తలకాయలు ఇప్పటికే ఆకాశంలో తిరుగుతున్నాయి.
మనం ఈ పని చేసుకునే మీద బలపడ్డారు. ఎందుకంటే మా గుట్టు మీరు బయటపెట్టేది కాబట్టి మీ ఇతర రణరంగులను 60 దినాలలో మేము ఏ ప్రకటిస్తాం అని రాహుకేతులు కూడా పడబట్టి సూర్యచంద్రుల మీద 6 నెలలకు ఒకసారి గ్రహణ మంత్రం చూడండి. అదే సూర్యచంద్రుడు పట్టే గ్రహణం రాహుకేతు. వాళ్ళు గ్రహాలలో ఇద్దరైపోయారు. నవగ్రహాలలో ఏడుగురే అంటే ఈ రాహుకేతుని కూడా అందరూ కలిపేది. మొత్తం 9 మంది నవగ్రహాలు వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆ అమృతం అందరూ దేవతలు తాగి చిరంజీవులు అయిపోయారు. ఇక వాళ్ళకు సాగు లేకుండా అయిపోయింది. ఇది పరిస్థితి. ఆ తర్వాత విషకాపంలో ఉన్నటువంటి ఒక శంకరుడు బాధలు పడుతున్నాడు. ఆ విషం తాగి ఉన్మాద స్థితి అంటే శరీరం లోపల అంటే అద్వైతమైన వేడి వచ్చేసి శరీరం లోపల ఉన్మత్తత. ఉన్మత్తత అంటే వెర్రి. సంస్కృతంలో ఉన్మత్తత అంటారు, తెలుగులో వెర్రి అంటారు. ఆ వెర్రి వేసింది ఎవరికి? శంకరుడికి. ఆయన ఏం చేస్తున్నారు? ఆయనకే తెలియడం లేదు. ఆ వెర్రి తలంలో ఏం చేశాడు? శ్రీ మహావిష్ణు మోహిని అవతారంలో ఉన్నాడు కదా, ఆ మోహిని వెంటబడ్డాడు శంకరుడు. మోహిని నన్ను కటాక్షించు, నన్ను ప్రేమించు అని నారాయణమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు లేక ఆ మోహిని రూపంలో ఉన్న అతను వెంటబడ్డాడు. ఏం చేయాలో అతనికి వాస్తవం తెలిస్తే కానీ అతను మోహిని విడనాడేటట్టు లేడని చెప్పని నారదుడు పార్వతీదేవి ఇద్దరు కూడా ఆ సింహావిష్ణువు గట్టిగా పట్టుకున్నారు. ఆయన నారాయణమూర్తి రూపాన్ని సాధించాడు. ఎప్పుడైతే నారాయణమూర్తి అయిపోయాడు మోహిని అవమానంతో కుంగిపోయాడు శివుడు. అయ్యో నారాయణుడు వెంటబడ్డానా నేను, నేను ఎంత తప్పు చేశాను అని బాధపడుకుంటూ ఆ అవమానాన్ని భరించలేక ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు శంకరుడు. అక్కడి నుంచి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ విషపాపం నుంచి ఎలాగా ఇతన్ని నిర్ణయింపచేయాలి అని బాధపడుతున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా భగీరథుడు అనేటువంటి వాడు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ భగీరథుడి యొక్క పితృదేవతలందరూ కూడా నరక ప్రాప్తిలో ఉన్నారు. వాళ్ళు నరకంలో నుంచి పుణ్యప్రాప్తిని వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటే నారద మహర్షి బయలుదేరి వచ్చాడు అక్కడికి. ఓ భగీరథ విచారించు, నేను యమలోకానికి పోయి వస్తున్నాను, నీ చుట్టూ దేవతలందరూ అక్కడ నరక బాధ అనుభవిస్తున్నారు, నేను చూసి వచ్చాను. భగీరథ
ఏమొని భగును భగు హాతము పుగీర చెపులలి నుత తన కాళ్ళమును తను దిన ఒళ్ళు భగు నిను ఒళ్ళు భగద పది గది భగు సద్యూర దారుమా ఓ సద్యూర దారుమా యువభక్తులు భావిస్తున్నారయ్యా నీ పుత్రుడు చేయవచ్చు మరి వాళ్ళైనా బాధపడకు. కమనీయ తల్లియకు గంగామ తల్లిని ధ్యానం చేసుకో. ఆ గంగామ తల్లిని పూర్వ భస్మరాశులపై ప్రవేశిస్తే ఆయనకు నిజమైన మోక్షం కలుగుతుంది అని చెప్పింది. అప్పుడు గంగాదేవి గురించి భగీరథుడు తపస్సు చేశాడు. గంగాదేవి ప్రత్యక్షమైంది. భగీరథ నీ కోరిక ఇప్పుడు తీరదు. నేను శివుని యథాభూతంలో చేరినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. అంతవరకు కూడా ఇది నెరవేరదు అని చెప్పింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు నారద మహారాజు. సందేహాలు సమాధానాలు అనేకంగా ప్రపంచంలో ఉన్నాయి. బెడ్ మీద ఉన్న పేషెంట్ కి ఆపరేషన్ చేయడానికి బయలుదేరుతాడు. ఈ బెడ్ మీద ఒక పూలదండ ఉన్నది. ఏది అక్కడ గ్లూకోజ్ పెట్టేది ఉంటుంది కదా, కొడుకు గొప్పం దానికి కలిగిస్తున్నది ఒక పూలదండ. ఈ పేషెంట్ ఆ పూలదండ చూశాడు. ఈ పూలదండ ఇస్తే ఎందుకు ఉన్నది మరి అనుమానం. కానీ నెలలో ఉంటది, దేవుడి నెలలో ఉంటది, మరి ఇక్కడ ఎందుకు కలిగిందంట అని ఆలోచిస్తారు. ఆఫీసు ఆ మధ్య తీసుకొని ఆయన డాక్టర్ నా సందేహం అవుతుందో తీరుస్తారండి. ఏంటి ఈ దండ ఇక్కడ ఎందుకు కలిగింది మీరు నాకు అర్థం కావటం లేదు. ఆ విషయం నీకు ఎందుకు ఆయన నువ్వు ఆపరేషన్ చేయించుకో. లేదు లేదు నాకు అనుభవం ఉన్నది, ఆ దండ సంఘ చెప్తే నేను ఆపరేషన్ చేయించుకుంటాను, లేకుంటే నేను చేయించుకోను. అన్నాడు నేను ఇంతవరకు కప్పాలకు జంతువులకే ఆపరేషన్ చేసిన మనిషికి ఇంతవరకు చేయలేదు, ఇన్ని రోజులు ట్రైనింగ్ పొందలేదు, ప్రప్రథమంగా నీకే ఆపరేషన్ చేయడానికి నేను వచ్చినాను డాక్టర్ గారు చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పి అర్థం చేసుకోను, ఇదే మొదటిసారి నేను చేసేది ఆపరేషన్. ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకో ఆ గంట నాకు, ఆపరేషన్ సక్సెస్ కాలేదనుకో ఆ గంట నీకు అని చెప్పిందంట డాక్టర్. అది పరిస్థితి. కొన్ని ఇన్ని రకాలుగా ఇన్ని పదాలుగా ఇన్ని పరిస్థితులుగా కొన్ని కొన్ని ప్రపంచం లోపల కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే మహాశివుడు విషతాపం ఎలాగ చల్లారా అని ఈయనకి అని చెప్పని శివుని తీసుకుపోయి మంచు కొండ మీద పడుకోబెట్టారు. ఎందుకంటే చల్లదనం వల్ల వేడి తగ్గుతుందేమో అని ప్రయోజనం లేదు, అప్పటికి తగ్గలేదు. శివుడి నెత్తి మీద చంద్రుడిని తీసుకోబెట్టి కూర్చోబెట్టారు, అప్పుడు ఆయన తగ్గుతుందేమో అని ఆ చల్లదనానికి. చంద్రుడు వచ్చి నెత్తిలో కూర్చున్నా కానీ తగ్గలేదు. మరి ఎక్కడ చేయడం, ఏ విధంగా చేయడం? అశ్విని దేవతలని డాక్టర్లు ఉన్నారు ఎక్కడ స్వర్గలోకంలో. ఇక్కడ మన భూలోకంలో డాక్టర్ ఎక్కడ వాళ్ళు ఇక్కడ వైద్యులు అంటారన్నమాట. ఏమి స్వర్గలోకంలో వాళ్ళు ఇతర అన్నదమ్ములు అశ్విని దేవతలు వాళ్ళు వైద్యం చేస్తారనమాట. అన్ని ఆకు పసరులు చెప్పుకొచ్చి అక్కడ రోగాలు వచ్చిన వాళ్లకు బాగు చేస్తారనమాట. శివుని యొక్క చెయ్యి పట్టుకొని చూశారు అమ్మా పార్వతీదేవి. ఇది విపరీతమైనటువంటి వేడి. ఈ వేడి తగ్గాలంటే మామూలుగా తగ్గేది కాదు. కాబట్టి ఈయన నెత్తి మీద గంగను తీసుకొచ్చి కూర్చోబెడితే ఎప్పుడు
కంటిన్యూషన్ గా వాటర్ సర్క్యులేషన్. ఆమె వచ్చి ఈయన ఎప్పుడు కూర్చుంటే తప్ప ఈ వేడి ఈయనకు తగ్గదు అని చెప్పండి. అందుకు సందేహం లేకుండా గంగలు తీసుకొచ్చి కూర్చోబెడదాం అని ఆలోచిస్తుంటే పార్వతీదేవి ఒప్పుకోదండి. ఒక అనామకురాలైనటువంటి గంగలు తీసుకొచ్చి నా భర్త నెత్తి మీద కూర్చోబెడతారా, సశేంద్ర అట్లా జరగడానికి వీలు లేదు అని పార్వతీదేవి ముందుకు ఎత్తుకుంటున్నాయి. ఆమె అసలే ఒప్పుకోదండి. ఏం చేయాలి, ఎలాగ చెయ్యాలి అని బాధపడుతుంటే అలాగే మంచుకొండ మీద కూర్చొని బాధపడుతున్నాడు శంకరుడు. నాయకుడు పక్కనే ఉన్నాడు, లేచాడు శంకరుడు ఉన్మత్త స్థితుడు. గుణగుణ శబ్దం కొండకున్నాడు నారద, నన్ను అందరూ వెరివాడు 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 అంటున్నారు అన్నాడు శివుడు. స్వామి వెరివాడు ఏ విధంగా ఉంటాడో మీరొక్కసారి చెబితే ఇంకొక్కసారి మిమ్మల్ని వెరివాడు అని ఎవరు అనరు అని చెప్తాడు. వెరివాడు ఏ లక్షణాలతో ఉంటాడో నేను చెప్తాను నారద, నేను చెప్పాడు గురువుగారు. వెరివాడు స్వశానంలో ఉన్న భూజనంతా కూడా చూసుకుంటాడు. మనసు అనుకుంటున్న నారదు వెరివాడు ఎత్తు ఎత్తి ఊరేది కాదు అని చెప్పి నారద. వెరివాడి లక్షణములు నేను చెప్పుకుండగా ఈ రేపు లోపల గొంతు కొడుతున్నారు అని అన్నాడు శంకరుడు. ఏం లేదు స్వామి, వెళ్ళేవాడు ఇంత నిశ్చిత్రంగా ఉండునా అని నా మనసులో నేను భావన ఉంటున్నాను స్వామి. అంతే తప్ప అంతేగాని నన్ను వెళ్ళేవాడిగా అనుకోవడం లేదు అని చెప్పాను అన్నాడు. ఎంత మాట స్వామి, మిమ్మల్ని నేను వెళ్ళేవాడి అంటానా అని చెప్పాను. ఇక ఇలా జరుగుతుంది, ఈ వెరి ఉన్మత్తతో ఏమేమో మాట్లాడుతున్నాడు శంకరుడు. తను ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావటం లేదు. ఆ పరిస్థితులలో ఈ కథ నడుస్తుంది. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చింది. నమస్కారం చేసి ఎందుకంత బాధపడుతున్నాం? ఏం లేదు స్వామి, శంకరుడు అంటే గంగుడు కూడా మహాప్రేమ. ఎందుకంటే ఆయన ఒక భగవంతుడు కాబట్టి ఒక భగవంతుడిగా ఆయన అంటే ఒక అభిమానం. తబ్ల చేతులు ఫింగర్స్ జూమ్ చేసి ఆయన ఏమంటుందంటే పాపం పరమేశ్వరుడు విషతాపంతో బాధపడుతున్నాడు. అతని నెత్తి మీద నేను మరి కూర్చుంటాను అనుకుంటే పార్వతీదేవి ఒప్పుకోవటం లేదు. ఆ మహాత్ముడికి ఎప్పుడు నిర్మూలన కలుగుతుంది అని పాదగా మీకు నమస్కారం చేస్తున్నాను తండ్రి గారు. ఏ విధంగా అన్నా ఈ సమస్యను పరిష్కారం చేయాలి అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, అలా గంగా నేనేమని అనుకున్నానంటే పార్వతికి అహంకారం బాగా ఉంది. ఆమె అహంకారం తీయాలంటే ఆమె ఒక సవతి ఉన్నట్టయితే ఆయన అహంకారం తగ్గుతుందని నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానమ్మా. కాబట్టి ఈనాడు నీ కోరిక వల్ల నా సంకల్పం నెరవేరుతుంది. నా సంకల్పము నేటి నీ సాహసంగా ఆ అంబను చేరము కుమారీ
చేస్తుంది నువ్వేం భయపడవు. నేను నా మిత్రుడైన శంకరుడికి ఇచ్చిన వివాహం చేసి పార్వతికి నిన్ను సమస్యలు చేసి ఆమె అహంకారాన్ని నేను అనుస్తాను అని చెప్పని నారాయణ మోతి స్వామి అప్పటి వరకు నా పాదంలో నిమగ్నత అయిపోతుంది అంటే నా పాదాలలో ఉండమన్నాడు నారాయణ మోతి. సరే మంచిదని గంగాదేవి శ్రీ మహావిష్ణు యొక్క పాదాలలో ఆగిపోయి గంగ లేకపోతే మనం బతుకుతామండి, ఆహారం లేకపోతే బతకగలమేమో రెండు రోజులు, కానీ నీటి చుక్క లేకపోతే మాత్రం మలమల మాడిపోవలసిందే. గంగాదేవేమో శ్రీ మహావిష్ణు పాదాలలో నిండిపోయింది. ప్రపంచంలో ఎక్కడ కూడా గంగ లేదు. గంగ లేక అందరూ నిలగిలలాడిపోతున్నారు. స్నానాలు లేవు, సంసెట్ లేవు, ఏం లేవు, కాలకృత్యాలు లేవు. ఇక గంగ ఆగిపోతే ఏమన్నా ఉండదా అండి పరిస్థితి అంత ఘోరంగా తయారై. అప్పుడు బ్రహ్మదేవుడు శంకరుడు ఇద్దరు కూడా నారాయణ మూర్తి దగ్గరికి బయలుదేరి వచ్చారు. నారాయణ వాసుదేవ జగదేశ్వర ఏమైంది, నీ పాదాలలో గంగాదేవి ఆగిపోయింది, ప్రపంచంలో ఎక్కడ చూసినా గంగ కనపడటం లేదు, అందరూ నీటి చుక్క లేకుండా మలమల మలమల మాడిపోతున్నారు, కాబట్టి నీ ఏం చెప్తావు అంటే నారాయణమూర్తి ఏమంటున్నాడంటే కొంచెం కారణం కూడా గంగ నా పాదాల యందు నిమగ్నమై ఉన్నది, సమయం వచ్చేంత వరకు ఆమె బయట పడదు, నీ కమండలంగా ఇచ్చినట్టయితే ఆ కమండలంలో నీకు జలాన్ని ఇస్తాను, ఆ జలమే ఈ సకల లోకాలకు ఆధారం అవుతుంది అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ కమండలాన్ని అక్కడ పెట్టారు. ఆ కమండలం మీద పాదాన్ని పెట్టి శ్రీమహావిష్ణువు విధంగా అంటున్నాడు, నిజంగా అప్పుడు ఆ గంగను వీళ్ళు తీసుకొని పోయే కమండల జలంలో అందరికీ ఆహారభూతం చేశారు. శరీరము ఘోరంగా తపస్సు చేశారు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. గంగాదేవి జటాభూతంలో చేరింది. ఆయనకు సల్లబడి వచ్చింది, అమ్మా గంగ ఆ భగీరథు యొక్క భూముల భస్మరాశుల పైన ప్రవహించండి. ఆయన అప్పుడు ఆ గంగాదేవి భూముల భస్మరాశులపై ప్రవహించండి. వాళ్ళందరూ సత్తులు అడిగి పునర్లోకానికి వెళ్ళిపోయారు. మహాశయ గారా మరి కథాగానం ఇంతతో సమాప్తమైంది. తదుపరి మరి మా తండ్రికి గారు లక్ష్మీనారాయణ గారు పురాణ కాలక్షేపాన్ని చేస్తారు. అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతాను. ఒక భక్తి గీతం పాడుతున్నారు. హరిదాసు గారికి ఎవరైనా కష్టకాలు సమర్పించే వారు ఉంటే ఈ భక్తి గీతం అయ్యేలో